Hello friends, welcome back to our channel. Ivalti recipe vachesi carrot pulhora. Chala simple and tasty ga chesukochu. Adi ela chesukovalo chuseddamu. Stove paina pan pettukoni oil veskuntunanu. Andulo popu dinusulu vestunanu. Alage karivepaku. Oka moodu endi mirchi kuda vestunanu. Ivi okasari fry chesukundamu. ఇందులో దంచి వేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్ని వేయించుకున్న తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పొడి పొడిగా ఉన్న చల్లారిన రైస్ మాత్రమే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒక నిమ్మకాయ మొత్తం రసం పిండి వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం క్యారెట్ పులిహోర చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనం క్యారెట్ పులిహోర చేసుకోవచ్చు. ఇది లంచ్ టైంలో కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగా క్యారెట్ పులిహోర తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.